భక్తులంటే ఆయనకి అంత ప్రీతి, అంత ప్రీతితో వ్యవహరించి భక్తులకు అన్నీ ఇవ్వగలడు. ఇచ్చి తాను భిక్షాటనమూర్తి కాగలడు. భిక్షాటనమూర్తి భిక్షేశ్వరుడు అంటే అర్థం భిక్ష కోసం వస్తాడు అని. భిక్ష కోసం వచ్చాడు అంటే తనకేమీ లేనివాడు అని. తనకేమీ లేనివాడా? ఏమీ లేనివాడు కాదు, తరుగున్నవాడు కాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాడు కాబట్టి తనకేం లేనివాడని కాదు. ఒరే నీకు అన్నీ ఇచ్చాను, అన్నీ ఇచ్చానని అనుభవిస్తూ ఉండిపోవడం కాదు, నీ బుర్రలో నాకు చోటు ఈ తరించిపోతావు, మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు. నీ బుద్ధిని నా పుర్రె నా చేతి కపాలంలో భిక్షగా పెట్టరా అని భిక్షాటనమూర్తి మన ఇంటి ముందుకొచ్చి నిలబడతాడు మహానుభావుడు ఉదారుడై. అందుకని భిక్షాటనమూర్తి అయ్యాడు. మనం అయ్యా నేను నా మనసుని పాత్రలో పెట్టగలిగితే అంతకన్నా అదృష్టం ఎక్కడుంది? అలా పెట్టలేకపోతున్నానే, ఇంద్రియాలని పట్టుకుని లోకమంతా తిరుగుతున్నాను, ఎలా? నన్ను నువ్వే అనుగ్రహించు అన్నారనుకోండి, చిన్ముద్ర పట్టి జ్ఞానం ఇస్తాడు. సాధారణంగా ఎక్కడైనా దక్షిణామూర్తి చిన్ముద్ర పట్టి సాకారంగా ఉంటారు. ఆశ్చర్యం ఏమిటంటే శైవాగమం మొత్తం మీద పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి శివస్వరూపాన్ని సజ్జోజాతమూర్తి అని పిలుస్తారు. పశ్చిమాన్ని చూస్తే సజ్జోజాతమూర్తి, తూర్పుని చూస్తే తత్పురుషమూర్తి. అలాగే సజ్జోజాత అఘోరం దక్షిణం, అఘోర తత్పురు సజ్జోజాత అఘోర తత్పురుష. అలా పైకి చూస్తే ఈశానమూర్తి మోక్షప్రదాత, అటువంటి ఉత్తరాన్ని చూస్తే శుభప్రదుడై మంగళప్రదుడై ఉంటాడు వామదేవమూర్తి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న ఐదు ముఖములతో ఉంటాడు. ఇందులో అన్నిటిలోకి ఏ శివాలయం గొప్పది అని అడిగారు. పశ్చిమాన్ని చూస్తున్నటువంటి శివాలయం సజ్జోజాత శివలింగం అంటారు. అది సజ్జ ఫలితం, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది, అద్భుతం. అటువంటి శివాలయం ఊళ్ళో ఉంటే ఆ ఊరి ఊరంతా కూడా అదృష్టం అని గుర్తు. మంధని ఊళ్ళో భిక్షేశ్వరుడుగా ఆయన పశ్చిమ దిక్కుని చూస్తూ వెలిశాడు. చిత్రం ఏమిటంటే అన్ని ఊళ్ళల్లోనూ ఆఖరికి బృహదీశ్వరాలయంలో కూడా దక్షిణామూర్తి చిన్ముద్ర పడితే ఒక్క మంధనీలో మాత్రం పానమట్టం లేనటువంటి దక్షిణాన్ని చూస్తున్నటువంటి దక్షిణామూర్తి లింగస్వరూపంగా పిలిచాడు. ఒకే దేవాలయంలో రెండు శివలింగాలు, అంతరాలయంలో సజ్జోజాతమూర్తి, బయట దక్షిణామూర్తి, రెండు క్షేత్రాలు. చిత్రం ఏమిటంటే అక్కడ ఆయన్ని కొలుస్తూ నిలబడిన క్షేత్రపాలకుడు స్వామి హనుమ. హనుమ ఎప్పుడు జ్ఞానాన్ని కోరుకుంటుంటారు. అందుకే రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటే ముందు కూర్చొని పాఠం వింటాడు. వైదేహీ సహితం సురద్రుమతలై హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. అందుకే ఆ ఆలయం లోపల బయట కూడా స్వామి హనుమ ఉన్నారు. అంటే త్యాగరాజు అయి ఈ లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించేటటువంటి సుఖాన్ని కల్పించేటటువంటి మహాస్వరూపంగా నిలబడతాడు కాబట్టి శంకరుడికి త్యాగరాజు అని పేరు. అందుకే ఆయనకి శంభుమూర్తి అని ఒక పేరు. శం అంటే సుఖం, శంభు అంటే శం భావయతీతి ఇది శంభు. మనందరికీ ఇది సుఖముగా ఉన్నది అన్న భావన కల్పించేటటువంటి వాడెవరో ఆయనని శంభుమూర్తి అని పిలుస్తారు. ఉదాహరణకి నేను ఏదో ఒక మధుర పదార్థాన్ని తిన్నాననుకోండి, బహ్ చాలా బాగుంది అన్నాననుకోండి, అంటే సంతోషంగా సుఖంగా ఉన్నానా లేదా? నాకు సంతోషంగా సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయనే శివుడు. ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు శివుడు. ఈ సుఖం భౌతికమైన పదార్థముల వలన సుఖాన్ని పొందుతూ బాగుంది బాగుంది అనుకోవడం కాదు. ఈ సుఖం చిట్ట చివరికి ఏ సుఖంగా మారాలంటే వైరాగ్య సుఖంగా మారాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా తాను సంతోషంగా ఉండగలగాలి. ఆ వైరాగ్య సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు కూడా శంభుమూర్తి శంకరుడి. అందుకే ఇన్నిటిని భక్తులకు ఇవ్వగలిగిన వాడు కాబట్టి త్యాగరాజు అన్న పేరుతో ఉన్నాడు. అందుకే సకల భూతములకు కూడా అనుగ్రహిస్తాడు. రాజా శబ్దం ఎక్కడైనా ఉందనుకోండి రంజకత్వమును ప్రసాదిస్తాడని అర్థం, అంటే సుఖస్వరూపాన్ని ఇస్తాడు అని. చిత్రం ఏమిటంటే తిరువారూరులో రాజశబ్దంతో ఉన్నాడు, మళ్ళీ ఈ ప్రాంతంలోనే రాజరాజేశ్వర శబ్దంతో ఉన్నాడు వేములవాడలో. ఈ క్షేత్రాలు శివస్పర్శతో గోదావరి ప్రవాహంతో కాలకాలుడై మహానుభావుడు ఇక్కడే కాళేశ్వర క్షేత్రంలో ముక్తినివ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఎంత సులభుడిగా మోక్షమిచ్చాడో తెలుసా కాళేశ్వరంలో? ఏ మామూలుగా ఇవ్వలేదు. ఒకనకొకనాడు ఆ దేవలోకంలో గంగానది గోదావరి పక్క పక్కన కూర్చునున్నాయి. నారద మహర్షి ఎదురుగుండా వచ్చి నమస్కారం చేశాడు.
ఎవరికి చేశారు అని మీమాంస వచ్చింది. పెద్దల్ని అడిగారు, గంగకి చేశాడా గోదావరికి చేశాడా అని. నారద నమస్కారం అంటే మామూలు కాదు కదా, ఎవరికి చేశాడని. ఎవరి ఎందు ఎక్కువ గుణములు ఉన్నాయో వాళ్ళకి చేశారన్నారు. నాకున్నాయని గోదావరింది, నాకున్నాయని గంగమ్మంది, ఎవరికి ఎక్కువ ఉన్నాయి చెప్పమన్నాడు. కాశీలో గంగలో స్నానం చేసి పాపాలు పోతాయి, కాశీలో చనిపోతే మృతి మోక్షం వస్తుంది, కాబట్టి గంగ గొప్పది అన్నారు. గోదావరి చిన్న బుచ్చుకు ఇవ్వగలిగిన వాడు వాడు. శివుడి గురించి తపస్సు చేసింది వస్తే ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలండి? శంకరా, కాశీలో చచ్చిపోతే మోక్షం, నా పరివాహక ప్రాంతంలో అటువంటి క్షేత్రం లేదు. చచ్చిపోతే మోక్షం అంటే వచ్చి చివడ అక్కడ ఉండాలి, అక్కర్లేదు. ఒక్కసారి వచ్చి చూస్తే మోక్షం ఇచ్చేటటువంటి లింగస్వరూపంగా నా నది ఒడ్డున ఉందండి, ఉంటానని కాళీశ్వరంలో వెలిచాడు. అందరూ వచ్చి ఆయన్ని దర్శనం చేసుకుని మోక్షానికి వెళ్ళిపోతున్నారు. యమధర్మరాజు గారి లోకం ఖాళీ అయిపోయి యమధర్మరాజు గారు ఆయన్ని అడగాలి. మరి ఎవరిని అడుగుతాడు? ఆయన్ని వెళ్ళి అడిగాడు, అయ్యా ఎవరు రావట్లేదు నా లోకానికి, మిమ్మల్ని చూస్తున్నారు మోక్షానికి వెళ్ళిపోతున్నారు, ఏమిటి గతి అని అడిగాడు. పోనీలే ఒక సులువు ఇస్తాను, అంత తేలికగా రావడానికి వీలు లేని ప్రదేశం. అందుకే రైలు మార్గాలు, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద విశ్రాంతి భవనాలు ఏముండవు. అందుకే ధ్యానయోగ్యము కాళీశ్వరము అన్నారు. కాబట్టి ఒక పానవట్టం మీద నా శివలింగంతో పాటుగా నువ్వు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది. నీ పేరు మీదే క్షేత్రం ఉంటుంది. కాలుడు యముడు, కాళీశ్వరం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా పూజ కన్నా ముందు నీ పూజ. నువ్వు ప్రతిష్ఠించిన శివలింగం మీద మారేడు దళం వేసి నా మీద వేస్తారు, అలా వచ్చి వేసిన వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తానంట, ఇచ్చేసేయండి. అందుకని కాళీశ్వర క్షేత్రంలో దర్శనం అంత గొప్పది. కాళీశ్వర క్షేత్రం ఒక్కచోటే సరస్వతి ప్రకటన, బాసర జ్ఞాన సరస్వతి. మళ్ళీ ఆ కాళీశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారు విద్యా సరస్వతి స్వరూపంతో ఉంటుంది, కాశీ పట్టణంలో బాల సరస్వతి స్వరూపంతో ఉంటుంది. జ్ఞాన సరస్వతి కన్నా ప్రకటనమైనటువంటి సరస్వతి స్వరూపం చాలా చాలా గొప్పది. అందుకే గౌతమేశ్వర స్వామి దేవాలయం మందని వెడితే గౌతమేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి వీణ వాయిస్తూ కుడి చేతిలో పైన జపమాల పట్టుకుని ఉన్నటువంటి సరస్వతి దేవాలయం ఉంది గౌతమేశ్వరుడి దగ్గర. అంటే ఈ క్షేత్రాలు ఎంత సరస్వతి స్వాధీనంతో, ఎంతమంది మహానుభావుల పుట్టుకొక కారణమైన క్షేత్రాలో మనకు అర్థమవుతుంది. అటువంటి కాళీశ్వరంలో సరస్వతి అంతర్వాహిని, అటువంటి చోట పుష్కరాలు వచ్చినప్పుడు కాళీశ్వరంలో స్నానం చేసి స్వామిని సేవించగలగడం అంటే వాడు ఎంత పెట్టి పెట్టి ఉండాలి. ఏదో పుష్కరాలు వస్తున్నాయి అక్కడ సరస్వతికి అంతర్వాహిని, అక్కడ స్నానం చేద్దాం అనుకోకుండా మందనికి ఉపన్యాసానికి రావడానికి 3 రోజులు ఏవో తేదీలు కేటాయిస్తే అందులోనే పుష్కరాలు వస్తే అప్పుడే స్నానానికి వెళ్ళిన వాడు ఇంకెంత అదృష్టవంతుడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు కమలాలయ, ఆ కమలాలయ క్షేత్రమైనటువంటి తిరువారూరులో త్యాగరాజేశ్వరుడయ్యాడు. రాజశబ్దము రంజకత్వం, ప్రకృతిం రంజకత్వానాం, ఈ సమస్త భూతములు సంతోషాన్ని పొందుతాయంటే శివుడి వల్ల సంతోషాన్ని పొందుతాయి. సంతోషమన్న భావన ఆయన ఇస్తాడు. శంకరః, శం అంటే సుఖం, శం కరోతి ఇది శంకరః, సుఖమన్న భావన ఇచ్చేవాడు శంకరుడు. కాబట్టి రాజ కాదు, యోగి రాజ. ఏ కథలు కదలికలు లేకుండా అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి. అనేకముగా కనబడుతున్నవన్నీ ఒకటిగా అంతర్ముఖత్వంలో ఏర్పడిపోయి అద్వితీయమై ఒకటిగా నిలబడిపోగలిగినటువంటి జ్ఞానాన్ని, అటువంటి శక్తిని ఎవరిస్తారంటే పరమశివుడు ఇస్తాడు. అందుకే ఆయనకి యోగి రాజా అని పేరు. అందుకే మఠం వేసుకుని ఇలా కూర్చొని 2 బాహువులు కింద పెడతాడు, 2 పాత్రలు ఇలా పట్టుకుని చంద్రుడి నుంచి పడుతున్నటువంటి అమృతధార ఎత్తి ఇలా ఒక చేత్తో పోసుకుని మళ్ళీ ఇలా పెడతాడు, ఈ పాత్ర ఎత్తి మళ్ళీ ఇలా పోసుకుంటాడు, మళ్ళీ ఇలా పెడతాడు, మళ్ళీ ఈ పాత్ర ఎత్తి ఇలా పోసుకుంటాడు, 2 చేతులు తొడల మీద పెట్టుకుంటాడు, అర్ధనిమీలిత నేత్రాలతో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమృతధారల చేత యోగి తడిసిపోతూ ఉంటాడు. అలా తడిసిపోగలిగినటువంటి యోగిగా కూర్చోగలిగిన అదృష్టాన్ని ఇవ్వగలిగిన వాణ్ణి నేనే, అందుకే యోగి రాజు. అందుకని త్యాగరాజ. రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే ఆయన సమస్త లోకములకు రంజకత్వం ఇవ్వగలిగిన రాజు, అందుకని రాజు. ఆయనే యోగి రాజు, యోగమును ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయనే మోక్ష ప్రదాత, చంద్రశేఖరుడు. కాబట్టి అటువంటి స్థితిని పొందినవాడను నేను అని చెప్పడం కోసమే
త్యాగరాజస్వరూపమై ఉన్నాడు. మరి త్యాగరాజు అన్న పేరుతో కమలాలయంలో ఎందుకున్నాడు? కమలాలయ అమ్మవారు ఉందంటే సరస్వతి లక్ష్మణుల చేత సేవింపబడుతోంది, మరి కమలాలయంలో త్యాగరాజు ఎందుకు? అంటే ఆయన ఏ కమలాలయంలో ఉంటాడు అంటే భక్తుల హృదయ కమలాలయములందు ఉంటాడు. భక్తుల యొక్క హృదయమే పద్మము, ఆ పద్మమునందు ఉంటాడు. ఈ పద్మమునందు ఏ రూపంలో ఉంటాడు అంటే తుమ్మెద రూపంలో ఉంటాడు. సారగ్రాహి అంటారు. ఏ తేనె తాగుతాడు అంటే ఈ లోపల ఉన్నటువంటి మనస్సనబడేటటువంటి పద్మములో భక్తి అన్న మకరందము నిండిపోయి ఉంటే ఆ భక్తి మకరందాన్ని తాగడం కోసం తన భార్య అయినటువంటి భ్రమరాంబతో కలిసి భ్రమరాంబాధిపతి అయినటువంటి తుమ్మెదల రాజు వచ్చి మళ్ళీ రాజశబ్దం, అందుకు త్యాగరాజ. రాజశబ్దం తుమ్మెదల రేడు, రేడు అంటే వికృతి, రాజా ప్రకృతి. తుమ్మెదల రాజు గండు తుమ్మెద మగ తుమ్మెద ఆడతుమ్మెదతో కలిసి వచ్చి ఝంకారం చేస్తూ భక్తుడి లోపల ఉన్న మనస్సన్న పుష్పం చుట్టూ తిరిగి నిశ్శబ్దంగా భక్తిమకరందాన్ని పానం చేస్తూ ఆయన వాళ్ళ గుండెలలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు కాబట్టి కమలాలయ. భక్తుల హృదయ పద్మముల యందున్నవాడు త్యాగరాజ. తన దేవాలయం విడిచిపెట్టి వాళ్ళ గుండెల్లో కూర్చుని ఉంటాడు, అది ఆయన త్యాగం. నాకు ఆవాసం అక్కర్లేదన్నాడు, అక్కర్లేదని వెళ్ళి భక్తుల గుండెల్లో కూర్చుంటాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితమపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోమనీష సపున సాక్షాన్ మహీయే మనోరాజీవే విహరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మదీయే రాజీవే మనో విహరా, ఆ లోపల ఉండేటటువంటి మనస్సనబడేటటువంటి పద్మముందే దాని మీద విహరిస్తుంటాడు ఇప్పుడు తుమ్మిదల రూపంలో. సారగ్రాహి భక్తి అన్న మకరందాన్ని తాగుతాడు. ఏ హృదయము? భక్తుల యొక్క హృదయం. అందుకని భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః తెల్లని శరీరంతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనీష సుపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. భక్తుల యొక్క హృదయ కమలముల యందు విహరించేటటువంటి వాడు కాబట్టి ఆయన త్యాగరాజ అయ్యాడు. కాదు కాదు, త్యాగరాజ అన్న శబ్దంతో కమలాలయంలో ఉన్నటువంటి శివుడు విచిత్రమైన స్వరూపంతో ఉంటాడు. సాకారంగా తలపైకి కనపడుతూ ఉంటాడు. లోపల ఎవరిలో ఉంటాడు అంటే ఆయనకి మొట్టమొదటి భక్తుడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క హృదయంలో ఉంటాడు ఉండి అందుకే తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి అజపతాండవం చేస్తాడు. చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి ఆనందతాండవం చేస్తాడు. ఆనందతాండవం చేసినా విష్ణువు పక్కన ఉంటారు, అజపతాండవం చేసినా విష్ణువు గుండెల్లో ఉంటారు. విష్ణువు గుండెల్లో నాట్యం చేయడానికి చోటేది అంటే అని ఆయన ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు విష్ణువు వక్షస్థలం వ్యాకోచించి సంకోచం పొందుతూ ఉంటే కుంచిత పాదం అంటారు, ఎడంకాలు పైకెత్తి దింపి నాట్యం చేస్తూ ఉంటాడు. అలా చేస్తే అజపతాండవం అంటారు. అజపతాండవాన్ని హంసతాండవం అంటారు. హంసతాండవం అంటే అజప అంటే సాధారణంగా జపం చెయ్యాలి అంటే నియమాలుంటాయి. అంగన్యాస కరన్యాసాలు చేసి ధ్యానశ్లోకం చేసి ఇక శరీరామయోములు కదపకూడదు. కదపకుండా కూర్చుని విన్నుపం నిటారుగా ఉంచి మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు దర్శనం చేస్తూ జపం చెయ్యాలి. కానీ అజపతాండవమునందు ఏ మంత్రాన్ని ఆశ్రయించరు, అంగన్యాస కరన్యాసాలు చేయరు. ఆసనం వేసి కూర్చుని ఊపిరిని పరిశీలన చేస్తారు. ఊపిరి ఎక్కడ బయలుదేరుతోంది, ఎలా వస్తోంది, ఎలా విడిచిపెడుతున్నాడు, మళ్ళీ ఎలా పీలుస్తున్నాడు, దాన్నే పరిశీలన చేస్తూ పెడతారు. ఊపిరి ఎక్కడ తీయడం మొదలైందో, ఊపిరి ఎక్కడ అంతమవుతోందో అదే పరబ్రహ్మస్థానం. ఆ పరబ్రహ్మస్థానానికి ఆ పరిశీలనమునందు చేరిపోతాడు. అదే సహ సా అహం, అహం సా సోహం, సోహం ఊపిరిలో. అదే హంస జపం అంటారు. అందుకే అంటే శ్రీ మహావిష్ణువు తాను తీసి విడిచిపెడుతున్న ఊపిరిని తానే పరిశీలిస్తూ ఉంటాడు. ఆ పరిశీలన చేసినప్పుడు లోపల పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవాన్ని అజపతాండవం హంసతాండవం అంటారు.
పరమశివుడు విష్ణువు యొక్క గుండెలలో చేసేటటువంటి అజప హంసతాండవంతో కూడుకున్నటువంటి రూపం కాబట్టి అటువంటి మూర్తి కనుక త్యాగరాజ అని పేరైంది. రాజరాజ రంగరాజ శ్రీ మహావిష్ణువు ఆయన గుండెలలో ఉన్నటువంటి వాడు మహాత్యాగి అయినటువంటి పరమశివుడు హంసతాండవం చేస్తాడు. అందుకని త్యాగరాజ హంస జపంతో అజపతాండవంతో ఉన్న శివలింగ స్వరూపాన్ని చూడాలంటే ఒక్క తిరువారూరు వెళ్ళి చూడాలి. ఆ తిరువారూరులోనే అటువంటి శివలింగం ఉంటుంది. అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రము ఏది ఉన్నదో అది తిరువారూరు. ఆ తిరువారూరుకి వెడితే అటు కమలాలయ ఇటు త్యాగరాజ. ఆ కమలాలయంలో ఎవరైనా పుట్టారు తిరువారూరులో అంటే ఇక వాళ్ళు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అది చిట్ట చివరి పుట్టుక అని గుర్తు తిరువారూరులో పుట్టి. సంగీతత్రయంలో మహానుభావులుగా చెప్పబడినటువంటి ఆ త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితర్ వారు శ్యామశాస్త్రి గారు ముగ్గురు కూడా తిరువారూరులోనే పుట్టారు. ఇప్పటికీ శ్యామశాస్త్రి గారి ఇల్లు తిరువారూరు క్షేత్రంలో త్యాగరాజస్వామి వారి దేవాలయానికి అతి సమీపంలో ఉంటే భక్తులు పరవశంతో వెళ్ళి శ్యామశాస్త్రి గారి ఇంటిని చూసి వస్తూ ఉంటారు. ముత్తుస్వామి దీక్షితర్ వారు త్యాగరాజస్వామి గారి మీద ఎన్ని కృతులు చేశారు. అక్కడ వసంతకాలంలో పరమశివుడికి కళ్యాణం మహాద్భుతంగా చేసి వాహనాల మీద ఊరెరుగుతాడైన. అక్కడ నల్లచందనం అలదుతారు శంకరుడికి, అదో విశేషం. అటువంటి తిరువారూరులో పుట్టగలవా మోక్షం ఇస్తారు. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడి నుంచి వెళుతుంది ప్రసంగం అంతా? శివుడు మనుష్యులకు చేసిన ప్రబోధం దర్శనాద భ్రసరసి చిదంబరం వెళ్ళి దర్శనం చేయగలవా? కుదరదండి. పోని జననా కమలాలయే తిరువారూరులో పుట్టగలవా? అయ్యా పుట్టడం నా చేతిలో ఉందా, ప్రసవం అయ్యేటప్పుడు మా అమ్మగారు ఉండాలి తిరువారూరులో, అప్పటికి మా అమ్మగారు ఎక్కడుంటారో నాకేం తెలుసు, ఎందుకు ఇలాంటి చిక్కుముళ్ళు పెడతారు, తిరువారూరులో పుట్టడం నా వల్ల ఎలా సంభవం, కడుపులో కూర్చుని అమ్మ నేను వచ్చే సమయం ఆసన్నం అవుతోంది తిరువారూరు పద అని చెప్పనా, ఎలా కుదురుతుంది? ఇంకో మాట చెప్పండి. పోని ఊరే పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోవడం నీ చేతిలో ఉందిగా. ఎప్పుడో అప్పుడు వృద్ధాప్యం వచ్చింది, 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో వచ్చేసాయి, కాబట్టి ఇక వెళ్ళిపోతుందిగా, పడవర సంధ్య వాలిపోతోందిగా, కాశీ వెళ్ళుండిపో, అప్పటికి నీ కర్తవ్యాలు అయిపోయాయిగా, కాశీలో శరీరం విడిచిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను, కాబట్టి కాశీ పద. కాశ్యాం తు మరణాన్ముక్తి, కాశీ వెళ్ళి చనిపోతావా మోక్షం ఇచ్చేస్తాను. మనవలు మినిమనవలు వాళ్ళ ఆటలు పెన్షన్లు, అమ్మో ఒకటా రెండా ఇళ్ళు ఆస్తులు పొలాలు తోటలు ఇవన్నీ వదిలి వెళ్ళడం కుదురుతుందా అండి? ఊరే నువ్వు వెళ్ళగలిగితే మాత్రం ఇచ్చేస్తాను రా. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీక్షేత్రానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి వైభవం. ఎందుచేత అంటే అక్కడ మనుష్యులు కాదు ఏ ప్రాణైనా కానివ్వండి, ప్రాణోత్క్రమణం అయిపోవడం అనేటటువంటిది లక్ష తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంది అని శాస్త్రంలో వర్ణిస్తారు. అటువంటి చోట ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు కాశీపట్టణంలో విడిచిపెడుతుంటేట చీమ చచ్చిపోతున్నా సరే ఒక అద్భుతం జరుగుతుంది. ఇది నిజమా అని రామకృష్ణ పరమహంస అంతర్ముఖులై దర్శనం చేశారు. కాశీపట్టణంలో చచ్చిపోతున్న చీమకి కూడా మహానుభావుడు తారకం ఉపదేశం చేస్తూ పరమశివుడు ఆయనకి కనపడ్డాడు. పాలిండ్లు కదలంగ పసిడిపై యదవి చువచలాధిపుని కూర్మి అడుబిడ్డ ధూత్కారము నరించు తొండంబు ముక్కున శీకరారావం బుజిలుకుడుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం బుపాలాగ్రమున తీర్చు భయ భసితరేఖ దక్షిణశ్రుతి మీదుగా ధాత్రిత్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమై ఊపిరందక ఒళ్ళు చెమట్లు పట్టి కొట్టుకుంటుంటే పార్వతీదేవి పరిగెత్తుకొస్తుందిట. పరిగెత్తుకొచ్చి ఆవిడ వేసుకున్న పవిట కొంగు తీసి ఆ పడుకున్నటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే పవిట కొంగుతో ఇలా విసురుతుందిట. ఎంత గబగబా విసురుతుందంటే పాలిండ్లు కదలంగ పసిడిపై యదవీచు అచలాధికుని కూర్మి ఆడుబిడ్డ ఊపిరి అందక కొట్టుకుంటుంటే డుంఠి గణపతి గబగబా వచ్చి ధూత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావం బుజిలుకు డుంఠి. ఏనుగు తొండం చివరి భాగం తడితడిగా ఉంటుంది,
విఘ్నేశ్వరుడు వచ్చి పక్కన కూర్చుని ఆయన్ని చూసేటప్పటికి ఎవరికైనా సరే మనసు రమించిపోతుంది. ఏనుగు ముఖం, చంద్రబింబం, సముద్రం ఈ మూడు కూడా మన ప్రమేయం లేకుండా మనసుకి శాంతినిస్తాయి. విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో వచ్చి కూర్చుని తోత్కారమునరించి, ఎందుకురా బెంగబెట్టుకుంటామని చస్ అని ఓ చీదినట్టుగా చేసి ఆ ముక్కు తీసుకెళ్లి, ఆయన తొండం తీసుకెళ్లి ఆ ప్రాణోత్కరణం అవుతున్న వాడి ముక్కు దగ్గర పెట్టి ఊపిరిలు ఊత్తట. ఆయన తొండంలోంచి ఊపిరి వస్తుంటే పార్వతీదేవి తొడ మీద వాడి తలకాయ పెట్టుకుని తన పమిటితో విసురుతుంటే ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. గంగమ్మ చల్లని తల్లి, ఆవిడ తెల్లటి బట్టలు కట్టుకుని గంగకి అధిష్టాన దేవత నడిచొస్తుందిట. నడిచొచ్చి అయ్యో నాన్న ఊపిరి అందట్లేదురా, దంగ పెట్టుకున్నావా, ఏం భయం లేదని తన చల్లటి చేతితో వీపు నిమురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. ఒక్కసారి గంగమ్మ అలా కనపడవమ్మా అని ఎంతమంది అడిగారు. పరీక్షన్ మహారాజు గారు గంగ ఒడ్డున ప్రయోపవేశం చేసి అడుగుతాడు, అమ్మా అని పిలిచిన నరు పొమా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యత రంగా అని పిలిచాడు. గంగ దగ్గరికి వెళ్ళి గంగా అనరు, అమ్మా అంటారు, గంగమ్మ అంటారు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, పోరా అని వాక్షానికి పంపిస్తుంది. లిమ్మా నీ రూపముతో ఒక్కసారి అమ్మా తెల్ల బట్ట కట్టుకుని పైకి లేమ్మా, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా నాకొక్కసారి ఎదురొచ్చి కనపడమ్మా అంటాడు పరీక్షిత్. ఆ తల్లి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. ఆవిడ శరీరం అంతటినీ తడిమి ఏం బెంగపెట్టుకోకురా నాన్న వచ్చేస్తున్నాడు శంకరుడు వస్తున్నాడు శంకరుడు వస్తున్నాడు అంటుందిట. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలగ్రమున తీర్చు భషిత రేఖ. ప్రథమ గణాలు ఉంటాయి, ఆ ప్రమద గణాలందరిలోకి అగ్రస్థానంలో ఉండేవారు ఎవరు అంటే భృంగి. భృంగి మాట్లాడాడు అనుకోండి శంకరుడు కూడా మాట్లాడకుండా ఊరుకుంటాడు. భృంగి అంటే భయంతో కాదు, భృంగి అంటే అంత ప్రేమ. నా గోపాలకృష్ణ గారు గట్టిగా చూస్తే నేను ఎలా లోపలికి పోతానో, ఆయన మాట్లాడితే గురువుగారు వీల్లేదు అంటే ఆయన మీద ప్రేమతో నేను చేస్తున్నది కూడా ఎలా వదిలిపెట్టేస్తానో, 2 గంటలు అయిపోయిందన్నట్టుగా గడియారం చూపిస్తే ఎలా ఉపన్యాసం ఆపేస్తానో, అలా భృంగి చేతిలో కొరడా పట్టుకున్నాడు అనుకోండి పరమశివుడు కూడా ఇలా విదిలుస్తాట, ఆడు అంటే సంఘాతాండవం చేస్తాడు, అలిసిపోయావు ఆపు అంటే ఆపేస్తాడు. భృంగికి విషవర్తి, ఎందుకని అంటే భృంగి అంటే అంత ప్రేమ, అంతేగాని భృంగి శంకరుణ్ణి శాసించగలడని కాదు, భృంగి మీద ప్రేమకి వశపడిపోతాడు శంకరుడు. అందుకని భృంగి ఛానటనొక్కట కరిమదగ్రాహి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అదే. ఆ కాంచీపురంలో ఏకాంబరీశ్వర క్షేత్రం బయట ఉంటాడు, 3 కాళ్లతో ఉంటాడు భృంగి, అక్కడికి శంకరుడే వస్తాడు. పృథివీలింగం ఆ ఉత్సవమూర్తి భృంగి దగ్గరికి వచ్చి ఆగి పూజ చేసుకుని మళ్ళీ పెడుతుంది. ఆ భృంగి శంకరుణ్ణి ఒక్కడే పూజిస్తాడు, అమ్మవారు అంటే పడదు. అమ్మవారికి ఒకసారి అనుమానం వచ్చింది, ఏడు ఎప్పుడు మీకు నమస్కారం పెడతాడు నాకు నమస్కారం పెట్టాడు, అర్ధనారీశ్వర స్వరూపమై కలిసిపోతా, ఎలా ప్రదక్షిణం చేస్తాడో మీకు చూస్తానండి అని ఆయనలో కలిసిపోయి ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడో చూస్తానండి. ఆయన ఏం చేశాడంటే తుమ్మిద రూపాన్ని పొంది శంకరుడికి పార్వతీదేవికి మధ్యలో కన్నం పెట్టి తొలిచేసి ప్రదక్షిణం చేశాడు. ఇదే ఉద్ధతి భక్తుడండి అంది ఆవిడ. ఏదో ఒకటి ఏం చేస్తాం పార్వతి భరించాలి, మరి ఇంటికి పెద్దవాళ్ళని తల్లిదండ్రులు, ఆయన భక్తి అంతే అన్నాడు. కాబట్టి అటువంటి భృంగి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం భూపాలాగ్రమున తీర్చు భషిత రేఖ. ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి రే బెంగపెట్టుకోకురా అని విభూతి తీసి వాడికి విభూతి పెడతాట. ఈ నలుగురు చుట్టూ కూర్చునుండగా వాళ్ళని చూస్తూ వాడు ఆనంద పడిపోతుంటే పాచంచ ఘంటాం అని గంటలు మోగుతూ శంకరుడు వస్తాడు. శంకరుడు రాగానే వీళ్ళు లేచి నిలబడితే శంకరుడు పద్మాసనం వేసుకుని దగ్గరికి కూర్చుని తల తిప్పుతాడు. అందుకే కాశీలో పోయిన ప్రాణులకు కుడిచివి పైకి వస్తుందంటారు. ఆ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ రాత్రి నిద్రపోయే ముందు మాగన్ను పెడతాడు. బా ఎంత గొప్ప పద్యం రాశాడు ఓ మహానుభావుడు, మాగన్ను పెట్టాడండి ఆయన అంటారు. అంటే కొంచెం నిద్రలోకి వెళ్తూ ఉంటాడు, కొంచెం తెలివిగా ఉంటాడు, భార్య ఏదో చెప్తుంటుంది ఓ ఓ అంటుంటాడు, కాసేపు ఆగి ఓ అంటాడు, మీరు నిద్ర వస్తున్నట్టు ఉందిలేండి రేపు చెప్తాను అంటుంది ఆవిడ. మాగన్ను పెట్టాడంటారు, మాగన్ను పెట్టినవాడు నిద్రపోయి రేపు లేస్తాడు, ఇది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇక లేవడం.
లయమైపోతున్నాడు, ప్రాణం వదిలేస్తున్నాడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ దక్షిణ శృతి మీదుగా ధాత్రికి వెళ్ళి ఆ వాడి చెవి ఇలా తిప్పి తల తిప్పి, అంతటి పరమాత్మ మహానుభావుడు పరమశివుడు వంగి వాడి కుడి చెవిలో తారక మంత్రం చెప్తాడట. చెప్పి వాడి చేత ఆఖరి ఊపిరిలో అనిపిస్తాడు. ఆయన చెవి దగ్గర నోరు పెట్టి తారకం చెప్తుంటే తారక మంత్రాన్ని అంటూ వాడు పరమ ప్రశాంతంగా పరమశివుని యందు లయమైపోతాడు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ, ఆ కాశికాపట్టణమునందు అభవుడైనటువంటి శంకరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అంత గొప్ప కాశీపట్టణం. పరమశివుడికి గౌరీదేవి అంటే చాలా ప్రీతి, మహాప్రేమ భార్య అంటే. ఆయనకి గౌరీదేవితో సమానమైన స్థానాలు నాలుగు ఉన్నాయట. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతి దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణి వాసంబులను రాగరసము పేర్ని. ఈ నాలుగు కూడా భార్యాస్థానాలకి సమానం. ఒకటి భార్యే గౌరీదేవి, మిగిలినవి భార్యలు అనకూడదు. భార్యాస్థానములంతా ప్రేమ ఆయనకి. ఏవి? గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, గంగానదంటే ఆయనకి అంత ప్రీతి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి. లోకాలన్నీ లయమైపోతుంటే కాశీపట్టణాన్ని ఒక్కదాన్ని త్రిశూలంతో పైకెత్తి నిలబడతాడు. అటువంటి క్షేత్రం అది. అందుకని కాశీ యొక్కతే ఆకా కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, దక్షిణ అనే ఓ కాశీ ఉంది. అప్పుడు అది చాలామంది ఇది దక్షిణ కాశీ అంటుంటారు, పోని తప్పే ఉంది. దక్షారామాన్ని దక్షిణ కాశీ అంటారు, శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అంటారు, కాళీశ్వరాన్ని దక్షిణ కాశీ అంటారు, ద్రవిడ దేశంలో టెంకాశీని కాశీకి సమానం దక్షిణ కాశీ అంటారు. ఎన్నో దక్షిణ కాశీలు, కాశీ మాత్రం ఒకటే. కాబట్టి ఎక్కడున్నవారు అక్కడ దక్షిణ కాశీ అనుకోవచ్చు. నేను ఏదో ఒక్క పేరు చెప్పి మిగిలిన వాళ్ళని చిన్నపుచ్చడం నాకు ఇష్టం లేదు. కాబట్టి కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల అనురాగ రసము పేర్మి. ఆ కాశీ పట్టణం అంటే గంగ అంటే గౌరీ అంటే దక్షిణ కాశీ అంటే పరమశివుడికి తన అంతఃపురకాంత అయిన గౌరీదేవితో సమానమైన ప్రేమట. అంత ఇష్టం ఆ కాశికాపట్టణం అంటే. కాశికాపట్టణం మరణం అంటే అంత గొప్పది. కాశీపట్టణం ఎందుకంత గొప్పదైంది అని అడిగారు. అడిగితే పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు, ఇంత గొప్ప క్షేత్రం ఇది ఎందుకైందో తెలుసా పార్వతి అని. ఆయనే ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఈ కాశీక్షేత్రం ఇంత గొప్పదవ్వడానికి అనిశంభు మనకు అవిముక్తమయ్యుంట అవిము ఈ పురము అవిముక్త పురముయ్యే. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా కాశికాపట్టణాన్ని విడిచిపెట్టి ఉండరు. ఎప్పుడో దివోదాసు పరిపాలనా కాలంలో ఒక్కసారి మందరపర్వతం మీదకి వెళ్ళకలిసి వచ్చింది. ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు కాశికాపట్టణంలో ఉంటారు కాబట్టి ఆ కాశికాపట్టణం అవిముక్త క్షేత్రం అని పేరు. అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టారు. అందుకే కాశీ క్షేత్రంలో 9 రోజులు ఉంటే చాలు, సమస్త పాపములు దహించిపోతాయి. ఇక మళ్లీ 9 నెలలు అమ్మ కడుపులో పడుకోడు. కాళేశ్వరంలో కూడా ప్రత్యేకంగా ఆ శివస్థానం చుట్టూ లోపల ఒక సొరంగ మార్గం లాంటి మార్గం ఉంటుంది. ఆ మార్గంలోంచి తిరిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు యమస్థానమునందు అగ్ని ఎందు తిరగవలసిన అవసరం ఉందో, అగ్ని తప్తమవడు శివలోకాన్ని చేరుకుంటాడు అని. చాలా ఇరుగ్గా ఉంటుంది, అందులో తిరిగి బయటకు వస్తూ ఉంటారు. కాబట్టి ఆ పార్వతీదేవితో మాట్లాడుతూ మనకి అవిముక్తమై ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రం మనకు అవిముక్త క్షేత్రమని పేరు. అలాగే మనకు ఆనందమిచ్చుట చేత ఆనంద విపిన అభిధానమయ్యే ఆనందవనమని పేరు కాశీకి. ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరులకి కాశీపట్టణంలో అంత సంతోషాన్ని అనుభవిస్తారట. కాశీలో ఉంటే అంత మురిసిపోతుంటాడు. కాశీలో ఉండకపోవడం ఉండదు. అంటే ఎప్పుడూ ఆనందంతో శంకరుడు ఎక్కడుంటాడు అంటే కాశీపట్టణంలో ఉంటాడు, పరమానందంతో ఉంటాడు. అందుకే కాశీపట్టణానికి వెళ్ళి కోరుకున్న వాళ్ల కోరికలు తీరకపోవడం అన్నది ఉండదు అంటారు. కాబట్టి మనకు ఆనందం బునరించుగావున ఆనంద విపిన అభిధానమయ్యే మహాశ్మశాన భూముల నివసింతునే గాన నేనుంట మహాశ్మశానమయ్యే. ఆయన శ్మశాన భూములయందు ఉంటాడు శంకరుడు. ఏ ఊళ్ళోనైనా శ్మశానంలో ఆయన ఉంటాడు.
ఆవిడే అడిగింది పార్వతీదేవి, ఎందుకయ్యా శంకరా శ్మశానంలో ఉంటావు, బ్రహ్మాండమైనటువంటి కైలాస పర్వతం ఉండగా ఏమి కర్మ, ఎందుకు నీకు శ్మశాన వాసన? నాంత నేను కోరి వెళ్ళలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు ప్రార్థన చేశాడు, మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్తాడు పార్వతీదేవితో. బ్రహ్మగారు ప్రార్థన చేశాడు, శంకర రాత్రి అయ్యేటప్పటికీ శ్మశానంలో ఉన్న ఉగ్రభూతాలన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతున్నాయి, ఇళ్ల మీద, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి భయం వేస్తోంది, అందుకని రాత్రిపూట వాటిని ఏమార్చడానికి మీరు శ్మశానంలో తాండవం చేయండి, మీ చుట్టూ కూర్చుని చూస్తాయని అడిగాడు. లోకుల్ని కాపాడడానికి అక్కడ కూర్చున్నాను, శంకరుడు శ్మశానంలో ఉంటాడని చెప్పి ప్రచారాలు చేసి నింద చేసే వాళ్ళందరికీ పాఠం చెప్పడానికి ఆయన 3 రోజులు కైలాసానికి వెళ్ళిపోతే వాళ్ళిళ్ళకే పెడతాయి ఇవన్నీ, అప్పుడు తెలిసి వస్తుంది. కాబట్టి నేను శ్మశాన భూముల యందు ఎందుకుంటాను అంటే అదిగో లోకులను కాపాడడానికి ఉంటాను. రెండవది ఎందుకుంటానో తెలుసా పార్వతి, ఒంట్లో ఓపికన్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతాడు శ్మశానానికి. ఏం తోచట్లేదు కాసేపు అలా శ్మశానానికి పోతాం ఏంటంటే అంటాడు, ఏంటి ఎడన్నా ఎవడెళ్ళడు, కానీ ఇంత ఇన్ని చోట్ల తిరిగి నాకు పెద్ద సర్కిల్ ఉందండి అంటాడు, నాకు వాళ్ళు తెలుసండి వీళ్ళు తెలుసండి అంటాడు. ఆఖరణ ప్రాణం పోయాక వెనక వచ్చేవాళ్ళు ఎవరు, ఎవరు రారు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచనుండవో నాయన ఎంచు ఎచ్చు నిజనందన నందినులైన గాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబు దిశుపత్యన్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు, వీధి గుమ్మం వరకు ఏడుస్తూ వస్తుంది భార్య, పట్టుకు తీసుకుపోతారు లోపలికి. కొడుకు శ్మశానం వరకు వస్తాడు, కపాలమోక్షం అయిందనేటప్పటికీ కొడుకు మెల్లిగా వచ్చిన వాళ్ళు కారెక్కి వెళ్ళిపోతారు, జీవుడొక్కడు పైకి లేచిపోతాడు. లేచిపోయి చూసుకుంటుంటే తన శరీరం కల్లరి బొమ్మయవు కాయంబునొల్లా అద్దె కొంపల బోలు ఆ లోకముల్లా ఇంటి దొంగలు బోలు తన యులనొల్లా ఇందుకీ భోగంబులిందుకీ మురుపు ముందు చావుండంగమురియంగనగుని అని తన శరీరమే కాలిపోతుంటే చూసుకుని ఏడుస్తాడు. చీకటి పడిపోతుంది, చీకటి పడిపోతే అయ్యో ఓపికన్నప్పుడు ఒక్క రోజు గుడికి వెళ్ళలేదురా, ఓ ప్రవచనం వినలేదురా, ఓ ప్రదక్షిణం చేయలేదురా, ఓ పూజ చేయలేదురా అని అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ఊరుకోబెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అప్పుడు అక్కడ, ఎవరూ లేకపోతే చచ్చిపోయిన వాడు ఏడిచి 1000 మాటలు చచ్చిపోతారని నేనున్నాను ఏడవకురా ఇంకో శరీరం ఇస్తానని చెప్పడానికి అక్కడ కూర్చున్నారు పార్వతి అన్నాడు. ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి అని చెప్పి నింద చేయడం కన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా, అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకొకటి ఉంటుందా? అలా అన్నవాడు అసలు మనుష్యుడు అనిపించుకోవడానికి వాడు యోగ్యుడే. కాబట్టి అందుకు కూర్చున్నాను పార్వతి, అంతేకాని నాకు సరదా పుట్టి శ్మశానానికి వెళ్ళి కూర్చోలేదని చెప్పాడు ఆయన. కాబట్టి మహానుభావుడు శ్మశాన భూముల వసింతు నీకాన నేనుంట మహాశ్మశానమయ్యే కాశీపట్టణానికి సంకల్పం చెప్తూ మహాశ్మశానే అంటారు. కాశీపట్టణం అంతటా ఉండి ఆయన మోక్షం ఇస్తూ ఉంటాడు, ప్రాణోత్క్రమణం అవుతున్న వాళ్ళకి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అందుకని నేనున్నాను కాబట్టి దీనికి మహాశ్మశానమని పేరొచ్చింది పార్వతి. నూరంత ప్రద్దుండ రుద్రుండ నీగాన దీనికి రుద్రాఖ్యయం పేరు వచ్చే. ఆ రుద్రస్థానమై రుద్రుడనేటటువంటి, రుద్రుడు అంటే రుత్తు, ద్రావయతి తీతి రుద్ర, ఎక్కడైతే ధర్మమునందు చెరింపచేస్తాడో వాడు రుద్రుడు. నేను ధర్మమును నిలబెట్టేటటువంటి రుద్రస్వరూపంగా కాశికాపట్టణమునందు ఉంటాను కాబట్టి దీనికి రుద్రగేహాఖ్య అని పేరొచ్చింది. అంతేకాదు కాశికాపట్టణము శంకరుని నిలవు కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు. ఆ క్షేత్రం ఎంత గొప్పది అంటే అది కాశికాపట్టణము శంకరుని నెలవు. కాశికాపట్టణం శంకరుని యొక్క నెలవు, అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు ఎప్పుడు. రెండు, కలి ప్రవేశింపడ ఆనంద కాననమున, కలి ఆనందకాననమైనటువంటి కాశికాపట్టణంలోకి ప్రవేశించడు. మూడవది, శ్రీనివాసంబు వారాణసీపురంబు కాశీపట్టణానికి వెళ్ళినటువంటి వాళ్ళ కోర్కెలన్నీ తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అసలు లక్ష్మీ కటాక్షం కలగడానికి పూజ శివలింగానికి మారేడు దళాలతో పూజ చేయడం, మారేడు దళం యొక్క ఈయన శివలింగానికి తెలితే ఐశ్వర్యం, బోర్లా పడితే జ్ఞానం. కాబట్టి శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు ముక్తి సంధాయకము అవిముక్తకంబు. ఈ కాశీపట్టణం ముక్తి సంధాయకంబు, ఎవరు ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం కలుగుతుంది. ఇక్కడికి రావక్కర్లేదు పార్వతి, కాశీ 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 అని తలుచుకున్నా
గంగా 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 అని మనసులో స్మరించిన అటువంటి వాళ్ళందరికీ మోక్షం వస్తుంది. కాశీ పట్టణంలో చచ్చిపోవక్కర్లేదు, కాశీ పట్టణంలో చాలా కాలం ఉండి ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయినా కాశీలో చచ్చిపోయిన వాడికి ఇదే లెక్క. అంత గొప్ప పట్టణం కాశీ, సామాన్యమైన పట్టణం కాదు అని ఆయన ఒక మాట చెప్తాడు. కాశీ శివలింగకోటుల కన్న తల్లి, అసలు కాశీ పట్టణం అంతా శివలింగాలే, ఎక్కడ తవ్వండి శివలింగం కనపడుతుంది, ఎక్కడ చూడండి శివలింగం కనపడుతుంది. అందుకే కాశీ శివలింగకోటుల కన్న తల్లి. అలాగే ఆవిడ కైవల్య ఫలదాన కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, ఆవిడ కల్పవృక్షం. ఎవరికి అంటే ఏ ఫలాలు ఇస్తుందంటే ఆ కల్పవృక్షం కాశీ కైవల్యము మోక్షం అనేటటువంటి ఫలాల్ని ఇవ్వడంలో కల్పవృక్షం లాంటిది. అందుకని కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. కాశీ గంగ గారాబు నిచ్చెలికెత్తె కాశీ, గంగానదికి యొక్క ప్రియాతి ప్రియమైన చెలికెత్తె ఎవరంటే కాశీ పట్టణం. కాశీ పట్టణం గంగానది అంత అన్యోన్యంగా చెలికెత్తెల్లా ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. కాబట్టి గంగ గారాబుని చెలికెత్తె కాశీ, సురనరోరుగ దైత్య సంస్తుత్య కాశీ. దేవతల చేత యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త దేవతల చేత స్తోత్రం చెయ్యబడేది, జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని ప్రతివాళ్ళు కోరుకునేది కాశీపట్టణం.